జిల్లా బాలాపూర్ క్రాస్ రోడ్ లో బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారతదేశ వ్యాప్తంగా సుమారు 20 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ విజయం సాధించిందని తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కొలన్ శంకర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారి నాయకత్వంలో దేశ ప్రధాని సబ్కే సాథ్ సబ్కా వికాస్ మూల పురుషుడైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క భారతదేశ వ్యాప్తంగా కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ సుమారు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏకధాటిగా విజయాన్ని చాటిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. నాయకత్వాల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వెళ్ళడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒక యుగ పురుషుడిగా, దేశ ప్రజలందరి మార్గదర్శకుడుగా ఈ దేశాన్ని ఒక బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతిగా, ఒక బీసీ సామాజిక వర్గం నుండి వచ్చినటువంటి ఆయన యొక్క సేవల ఆధారంగానే బీజేపీని గెలిపించారని మనవి చేస్తూ ఉన్నాం. దేశంలో బీజేపీ గెలుపు అంటే ఈ దేశ ప్రజలందరి గెలుపు అని చెప్పి బీజేపీ భావిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా 80% భూభాగంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందింది. ఈ యొక్క గెలుపు రాబోయే కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఓటమిగా అందరూ నాడు భావించాల్సి వస్తుంది. బీజేపీ దేశవ్యాప్తంగా ప్రజల బీజేపీ మీద మరింత ఈనాడు భారం నిలబడ్డది. బాధ్యత ఈ రాష్ట్రంలో 5 రాష్ట్రాల్లో ముందంజలో ఉంటూ, 5 పార్లమెంట్లో ముందంజలో ఉంటూ 4 స్థానాలు గెలిచే పరిస్థితులు మాకు తెలంగాణలో ఉన్నాయి. ఈనాడు ముఖ్యమంత్రి కుమార్తె కవిత ఓటమి అంచున నిలబడ్డారు. ఓటమి అంచున అంటే కవిత ఓటమి కాదు, యావత్ కాల్వకుంట్ల కేసీఆర్ కుటుంబం ఓటమిగా ఈనాడు కవిత ఓటమిని భావించాల్సి వస్తుంది. నిలబడ్డారు. ఈ బాధ్యతకు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా బీజేపీ రాబో రోజుల్లో 100% సేవలు అందిస్తూ ఇంకా 25 ఏళ్ళు ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలించే విధంగా, ప్రపంచంలో 1 దేశంగా తీర్చిదిద్దే విధంగా బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై.